పునర్ని ఒక సాధించాలో మనం ముగింపు చేస్తాము. ఇక్కడ చిన్న సన్మానార్థం ఉంటుంది అని మరియు ఆయన రైల్వే గారిని సన్మానించుకున్నాము చిన్నగా. అమరవీర సంస్కరణ సభ ఈ విచ్చేసిన ముఖ్య అతిథులు భూషణ ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకులు రాజాసింగ్ గారు, ఇక ఇవాళ రెడ్డి ఐక్య వేదికకి మా తరఫున ధన్యవాదం తెలియజేస్తూ ఇవాళ ఎన్నడూ లేని విధంగా 70 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఒక పేద అగ్రవర్ణ పేద కుటుంబాల కోసం ఏ ప్రభుత్వం ఆలోచన చేయని ఏదైతే 10% రిజర్వేషన్ ఉందో ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టడం ఇది చారిత్రాత్మకం. దీనికి ప్రతి అగ్రవర్ణ సోదరుడు 8 లక్షల రూపాయలు సంవత్సరంలో ఇన్కమ్ 8 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి రానున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఇటువంటి ప్రమైన కార్యక్రమాలు చాలా చేసుకునేందుకు మళ్ళా నరేంద్ర మోదీ గారిని మన మందరం బలపరచాలని కోరుకుంటూ, అయితే ఒక్క విషయం అందరు గమనించాలా, మన కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు మాట, ఎలక్షన్లు అయిపోయినకు మాట, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈ 10% రిజర్వేషన్ ఎలక్షన్ లేకుండానే ఆయన ప్రామిస్ చేసినట్టు మైనారిటీలకి కేటాయిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అటువంటి పని కనుక చేస్తే తెలంగాణ యావత్ సమాజం క్షమించదు. తప్పకుండా తెలంగాణ బగ్గుమంటదని హెచ్చరిస్తా ఉన్నాము. కార్యక్రమం అయిపోతేనే మన సభా ప్రాంగణానికి అందరు రావాల్సిందిగా కోరుకుంటూ నేను మనోజ్ గారికి రెడ్డి సంఘం కే తత్వధాన మే జో స్వాగత సమారోహ కార్యక్రమ గయా ఇస్కే లియే మే మంచ్ పర్ ఉపస్థిత్ అధ్యక్ష జీ ఏవం జితనే భీ అధికారి గణ హై ఉన్కే లియే మే ఇతనే సబ్ ధన్యవాద ప్రకట్ కర్తా హూ. సాథ్ హీ సాథ్ मुझे इस जगत्याल में पकड़ के लाया हमारा धन्यवाद पकड़ करता हूँ. जिस प्रकार से मोदी जी की जो सोच है कि मेरा भारत देश में कोई भी गरीब वर्ग का किसी भी जात का क्यों व्यक्ति क्यों ना हो उसको मैं सहयोग करूँगा, बहुत ही अच्छी विचारधारा लेकर मोदी जी ने 10% रिजर्वेशन जो अपर कास्ट को जो दिया है, ये सिर्फ रेड्डी समाज ही नहीं, ऐसे कई समाज हैं जो आज एक उम्मीद लेकर खड़ी है कि हाँ हमारे लिए मोदी जी खड़े हैं. एक बहुत अच्छा कार्य मोदी जी के कार्यक्रमों द्वारा हुआ है. इसके लिए जो सभी समाजों द्वारा जो मोदी जी के प्रति मान सम्मान जो दिया जा रहा है, इसके लिए मैं मोदी जी को भी हृदय से धन्यवाद प्रकट करता हूँ. साथ ही साथ हमारे भारत देश को किस प्रकार से कैसा प्रधानमंत्री चाहिए, हिंदी समझ में रहे सबको, इतना प्रधानमंत्री कावाले पप्पूलगा कावाला లేదా పాకిస్తాన్ కి సరైన ఆయన భాషలో జవాబు ఇచ్చే వ్యక్తి కావాలా? లో ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ వస్తున్నాయి, అదే విధంగా మన దేశాన్ని కాపాడాలంటే సరైన ప్రధానమంత్రి ఉంటేనే మన దేశాన్ని మనం కాపాడవచ్చు. అందుకోసం నేను ప్రతి ఒక్క భారతీయుడికి నేను చెప్తున్నా, మళ్ళీ ఒక్కసారి ప్రధానమంత్రి మోదీ గారికి గెలిపించడానికి ప్రతి ఒక్క యువకుడు ఒక సంకల్పం తీసుకోవాలి.
ఈ వచ్చే ఎన్నికల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేస్తా, నేను మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి మోదీ గారు చేస్తా, ఆ సంకల్పం తీసుకొని ప్రతి ఒక్క యువకుడు ముందుకెళ్ళాలని నేను అందరికీ నేను చేస్తాను. దేశంలో ప్రతి ఒక్క పార్టీ వేరే వేరే విధంగా వారు అది చేసినారు ఇది చేసినారు, కానీ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలే. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పాపం ఇప్పటివరకు తుడవాలంటే కూడా వాళ్ళతో అయితే లేదు. ఎన్నో పాపాలు చేసినారు వాళ్ళు భారతదేశంలో రాజ్యం చేసిన తర్వాత. మనం కౌంట్ చేస్తే చాలంటే చాలా వెళ్తుంది, కానీ పోని. ఇవాళ ప్రతి ఒక్క యువకులు నేను అక్కడే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, కలిసిమెలిసి ఒక సంఘటన మనం చేసి మీ జగత్యాలు కాదు మొత్తం ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న జెండా పీకి కాశీ జెండా భారత జెండా పెట్టాలని. ఇప్పుడు సభా ప్రాంగణంలో కూడా మనం మాట్లాడదాం, ఇక్కడ నుంచి అందరు మన సభ వైపు వెళ్దాం. ఇవాళ ఈ సమ్మానం కార్యక్రమం పెట్టిన ఈ వేదిక పైన ఉన్న అందరు అధికారులకి నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదం చెప్తాను.